TDP Rashtra Adhyakshudu Atchannaidu, MP Mohan Naidu lapai Srikakulam Jilla Tekkali Polisulu Kesu Namodu Chesaru. Ninna Nandigama Mandala Kendramlo Swargiya NTR Yerranaidu Vigraha Avishkarana Karyakramam Jarigindi. Ee Sandarbhanga Nimmada Nunchi Tekkali Meeduga Bhari Rallyga Atchannaidu Vellaru. Ee Rallyni Polisulu Addukunnaru. Aithe TDP Karyakartalu Pratighatinchadanto Polisulu Rallyni Munduku Vidichipettaru. Idila Unte Covid Nibandhanalu Ullanghincharani మోటార్ వెహికల్ చట్టం అతిక్రమించారని వీఆర్ఓ ఆరంగి మల్లేశ్వరరావు ఫిర్యాదు చేశారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడుతో సహా 48 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, అప్డేట్స్ ఏంటి? అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు అట్లాగే టీడీపీకి సంబంధించిన నేతలు 48 మంది కార్యకర్తలపై కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. గుడ్ మార్నింగ్ పవన్. నిన్న శ్రీకాకుళం జిల్లా నందిగామ మండల కేంద్రంలో స్వర్గీయ ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా అక్కడ ఎన్టీ రామారావు, అదేవిధంగా ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిమ్మాడ అంటే అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ నుంచి అచ్చెన్నాయుడుతో పాటు రామ్మోహన్ నాయుడు భారీ ర్యాలీగా టెక్కల మీదుగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న ప్రతి మండల కేంద్రంలో కూడా పోలీసులు అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రధానంగా నిమ్మాడ దాటిన వెంటనే కోటబొమ్మల బ్రిడ్జ్ దగ్గర అచ్చెన్నాయుడు వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రధానంగా అనుమతి లేదు కాబట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున వాగ్యోధం చేతి చేసుకుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో నిబంధనలు ఉంటాయి, కానీ నార్మల్ స్టేజ్ లో ఇప్పుడు ప్రచారం కూడా కాదు, కేవలం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి. అది ఎర్రన్నాయుడు వర్ధంతి రోజున వెళ్తే తప్పేంటని అచ్చెన్నాయుడు పోలీసులను ప్రశ్నించారు. ఆ తర్వాత అక్కడ పోలీసులు ర్యాలీని ముందుకు విడిచిపెట్టారు. ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున మోటార్ బైకుల ర్యాలీతో అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు నందిగామ వెళ్లారు టెక్కల మీదగా. అయితే టెక్కల పోలీసులు కూడా కొంత ఈ ర్యాలీని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలో అక్కడ స్థానిక వీఆర్ఓ మల్లేశ్వరరావు ఈ ఇరువురు నేతలపైన అంటే రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడుతో పాటు దాదాపుగా 48 మంది టీడీపీ కార్యకర్తలపైన ఈ మోటార్ వెహికల్ చట్టం ఉల్లంఘన, దాంతోపాటు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అనేటటువంటి ఒక కారణాన్ని చూపి వీఆర్ఓ ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో టెక్కల పోలీస్ స్టేషన్ పరిధిలో అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు పైన కేసు నమోదు చేశారు. వీరిరువురితో పాటుగా 48 మంది టీడీపీ కార్యకర్తలపైన కూడా కేసులు నమోదయ్యాయి. మొత్తానికి అచ్చెన్నాయుడు ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావన కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై నేతలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, అక్రమ కేసులు బనాయిస్తుంది, ఇవన్నీ కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామనేటటువంటి హెచ్చరికలు కూడా అచ్చెన్నాయుడు చేశారు. మొత్తానికైతే టీడీపీ కార్యకర్తలపైన ముఖ్య నేతలపైన కేసులు పెట్టడం టెక్కల నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవాలి పవన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.